ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదు దినా, అసలు లక్ష్మి ఎవరో నాకు నిజంగా తెలియదు. నన్ను కాపాడిందనే ఒకే ఒక్క కృతజ్ఞతా భావంతో తనని ఇంటికి తీసుకొచ్చాను. అంతకు మించి నాకు నిజంగా ఏమీ తెలియదు. మీ తల్లి కొడుకులు ఆడుతున్న నాటకం బయట పడిపోయింది. ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకండి, ఇంకా మమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించకు. ఎందుకురా, ఎందుకురా ఇంత పని చేసావు? ఈ అనామకురాల్ని, ఈ ఇంటి కోడల్ని చేసావు. ఒరే, నిన్ను మేము ఎంత అభిమానించావురా, నిన్ను బంగారంలా చూసుకున్నందుకు మా మీదే బురద చల్లావురా. అత్తయ్య గారు, దయచేసి మీ మనవడితో అలా మాట్లాడకండి. నానమ్మ ప్లీజ్, నువ్వు మాట్లాడుకో. ఇలాంటి దానా నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసావు? ఇలాంటి దానా ఈ కుటుంబానికి కోడల్ని చేసావు? ఏ అర్హత ఉందని దీన్ని ఇంటి కోడల్ని చేసావు? అమ్మగారు, నేను మాట్లాడొచ్చా? ఏం మాట్లాడతావే? చేసిందంతా చేసి నంగ నచ్చేలాగా నాటకాలాడి ఇప్పుడే మాట్లాడతావు? జరిగిన దాంట్లో బిహారీ గారిది కాని యమనమ్మ గారిది కాని ఎవరిది తప్పు లేదు. కొన్ని కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆయన నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా తండ్రి ప్రాణం ఎక్కడ పోతుందోనని జాలిపడి ఆయన నా మెళ్ళు తాళి కట్టడం జరిగింది. అంతేకాని ఆయన ఉద్దేశపూర్వకంగా నన్ను పెళ్లి చేసుకోలేదు. నన్ను పెళ్లి చేసుకోవాలని, నన్ను మహారాణిలాగా తీసుకొద్దామనే ఆలోచన ఆయనకి లేదమ్మా. అసలు అసలు నేను ఎవరినో ఈ క్షణం వరకు యమనమ్మ గారికి తెలీదు. ఆపవేని డ్రామాలు. అసలు నువ్వెవరు? మా బావ జీవితంలోకి ఎందుకు వచ్చావు? మా కుటుంబంలోకి అడుగుపెట్టి నా కళలన్నీ చెరిపేసి నా జీవితాన్ని నాశనం చేశావు. నీలాంటిది ఇంకా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పోవి బయటికి. సహస్రా, ఏంటమ్మా ఇదంతా? పద్మాక్షి, నువ్వన్నా చెప్పమ్మా. ఆగు నాన్న. నాన్న, ప్రతిరోజు నా కూతురికి నేనేం చెప్తున్నానో తెలుసా? ఇకపై నీ బావే నీ సర్వస్వం, ఇకపై ఈ ఇల్లే నీకు శాశ్వతం. ఈ ఇంటికి కోడలిగా అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటూ, ఈ ఇంటి కోడలుగా బాధ్యతల్ని
నీ భుజాన వేసుకో అని చెప్పాను. కానీ ఇప్పుడు అసలైన మాట చెప్తాను, అందరూ వినండి. సహస్ర, ఇక నుంచి ఈ ఇంటితో మనకే సంబంధము లేదు, మనకే సంబంధము లేదు, మనకే సంబంధము లేదు, మనకే ఈ క్షణం నుంచి ఎవ్వరూ మాకు తెలీదు. మనకిలాంటి వాళ్లతో ఎలాంటి బంధాలు వద్దు. అమ్మ పద్మాక్షి, ఏంటమ్మా మాటలు? నీ తల్లిదండ్రులకి ఈ కుటుంబానికి నువ్విచ్చే విలువ ఇదేనా? వద్దమ్మా, ఇక ఈ ఇంటితో ఏ బంధాలు వద్దు, ఏ బంధుత్వాలు వద్దు. ఒకప్పుడు ఈ ఇంటితో ఎలా అయితే తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయానో అలాగే ఇప్పుడు బంధాలు తెంచేసుకుని నేను వెళ్లిపోతున్నాను. ఇన్నాళ్ళు నేను తిరిగొస్తాను అని మీకు ఆశుండేదేమో, కానీ ఇకపై మాత్రం అలాంటి ఆశుంటే ఇప్పుడే చంపేయండి. మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కుతాను అని మీ ఊహల్లో ఏమైనా ఉంటే అది ఇక్కడే చంపేసుకుని పాతేయండి. 20 ఏళ్లపాటు కుమిలి కుమిలి ఏడ్చిన మీ కూతురి మనసుని మళ్ళీ అవమానించి పంపిస్తున్నారు. ఈ అవమానం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. సహస్ర, ఇక ఈ ఇంటి గుమ్మ మనం తొక్కద్దు, ఈ ఇంటి మొహం చూడద్దు, పద. అమ్మా పద్మాక్షి, అమ్మగారు దయచేసి నేను చెప్పేది వినండి అమ్మా. బిహారీ గారు నా మెళ్ళో తాళి మాత్రమే కట్టారు, కానీ ఏనాడు నన్ను ఆయన భార్యగా అంగీకరించలేదు. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. ఆ పేపర్లో ఉన్న ఫోటోని, నా మెళ్ళలో ఉన్న మంగళసూత్రాన్ని చూసి అనవసరంగా మీ బంధాన్ని మీరు తెంచుకోకండమ్మా. దయచేసి నా మాట వినండమ్మా, దయచేసి వెళ్ళకండమ్మా, ప్లీజ్ అమ్మా, దయచేసి వెళ్ళకండమ్మా. మీకు దండం పెడతాను, వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండమ్మా. పద్మాక్షి అమ్మగారు, వద్దమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.